వెల్కమ్ టు వ్యోమా డైలీ. నా పేరు ప్రణీత్. మన స్టూడియోకి లోకాల వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సాక్షి ఎకనామిస్ట్ శ్రీరామ్ చంద్ర గారు వచ్చారు. నమస్తే సార్. హాయ్ సార్. సో మనం రీసెంట్ గా మార్చి 19th లోకపాల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది పినాకిని చంద్ర ఘోష్ వల్ల. ప్రజెంట్ ఈ లోకపాల వ్యవస్థ ఇంట్రడక్షన్ అసలు ఏంటి సార్? లోకపాల వ్యవస్థ అంటే ఏంటి? సాధారణంగా భారతదేశం అనే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఆధునిక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ కూడా పరిపాలన పారదర్శకంగా నిర్వహించడానికి, ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలని అవినీతి రహితంగా అమలు చేయడం కోసం చాలా దేశాలు చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. పరిపాలన పారదర్శకంగా ఉండడం, ప్రజలకి సంక్షేమ పాలన అందించే సమయంలో అది పూర్తిగా అవినీతిమయమైపోవడం దాదాపు ప్రపంచంలో అన్ని ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య. ఈ అవినీతి వల్ల అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఏదైతే మనము సంక్షేమం కావాలని చెప్పేసి ఆశిస్తున్నామో, ఏదైతే పరిపాలనలో పారదర్శకత ఉండాలని చెప్పేసి మనం ఆశిస్తున్నామో అది అందకుండా పోతా ఉంది. కారణం అవినీతి. ఈ అవినీతి అనేది కేవలం ఒక క్షేత్రస్థాయిలోనే కాకుండా అన్ని రకాల వ్యవస్థలలోనూ ఈరోజు అవినీతి పూర్తిగా పేరుకుపోవడం జరిగింది. కేంద్ర స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల, ఈవెన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి వరకు కూడా అవినీతి అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో కూడా ఉంది. సో ఇది భారతదేశం ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా మనం ముందుకు పరిగెడుతున్నప్పటికీ, ఈ అవినీతి అనేది మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమ రంగానికి ప్రధానమైనటువంటి అవరోధంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ అవినీతి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా పరిపాలనలో పారదర్శకత అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే పారదర్శకత అనేది పెరుగుతుందో ఆటోమేటిక్ జవాబుదారితనం అనేది వస్తుంది. ఎప్పుడైతే జవాబుదారితనం అనేది అధికారులు వస్తుందో ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి బాధ్యత అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారితనం, ప్రజలలో బాధ్యత, ఈ మూడు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి దేశంగా, ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా, ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. కానీ అది సాధ్యం అవ్వాలంటే అవినీతిని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉంది. మరి అవినీతి రూపుమాపాలంటే ఏంటి అంటే, ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవినీతిని రూపుమాపడానికి వ్యవస్థలు లేవా అంటే ఉన్నాయి. జాతీయ స్థాయిలో సిబిఐ ఉంది, ఐబీ ఉంది, ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మరి అవినీతిని ఎందుకు ఆపలేకపోతున్నాయి? సో ఆల్రెడీ కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతి నిరోధక సంస్థలన్నీ కూడా ఇంత పకడ్బందీగా ఉన్నప్పటికీ, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ దేశంలో ఎందుకు అవినీతి తగ్గడం లేదు? రోజు రోజుకి అవినీతి ఎందుకు పెరిగిపోతా ఉంది? సో దీనికి సమాధానంగా మనము లోక్పాల్ అనేటటువంటి పదాన్ని సాధారణంగా వాడతాం. లోక్పాల్ కానీ, లోకాయుక్త కానీ, లోకయోగ్ కానీ, ఈ పదాలు సాధారణంగా మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు వీటిని ఉపయోగిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి స్వీడన్ కానీ, నార్వే కానీ, నెదర్లాండ్స్ కానీ, డెన్మార్క్ కానీ, వీటిని మనం స్కాండినేవియన్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ దేశాలు మొట్టమొదటిసారిగా ఆ దేశాలలో అవినీతిని తగ్గించడానికి, పరిపాలనలో పారదర్శకత పెంచడానికి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ అవినీతిని తగ్గించాలనే ఉద్దేశంతో, అధికారులలో ఉన్నటువంటి యొక్క లంచగొండి తనాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి అంబుడ్స్మన్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ అది అంతగా విజయవంతం కాలేదు. సరే, బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పటికీ అంతకుముందు రాజుల కాలంలో కూడా మన దేశంలో అవినీతి ఉండింది, ఇకపై కూడా ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అవినీతికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అందులో మొట్టమొదటిగా భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన మొట్టమొదటి భారత రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతికున్న సందర్భంలో భారత మొదటి ప్రధాని నెహ్రూ గారిని కోరడం జరిగింది. భారతదేశంలో ఈ అవినీతి, లంచగొండతనం ఇలాంటివన్నీ ఉండకూడదు అంటే భారతదేశంలో ఒక పగడ్బందీ వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఆయన మొదటిసారిగా సూచించే ప్రయత్నం జరిగింది. 1959లో భారతదేశం యొక్క ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి సిడి దేశ్ముఖ్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో లోక్పాల్ లాంటి వ్యవస్థ ఒకటి ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది మొదటిసారిగా. తర్వాత 1959లో ఆయన ప్రస్తావించిన తర్వాత 1963లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఎల్ఎం సింఘ్వీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్
లోక్పాల్ అనే పదాన్ని ఆయన ప్రయోగించడం జరిగింది. ఇంతకుముందు దాన్ని అవినీతి నిరోధక వ్యవస్థ లేదా అంబుడ్స్మన్ వ్యవస్థ ఇలా రకరకాల పేరుతో పిలిచేవాళ్ళు. కానీ లోక్పాల్ అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎల్ఎం సింఘ్వి. 1963 పార్లమెంట్లో ఆయన ఆ పదం ఉపయోగించడం జరిగింది. దాని నుంచి స్ఫూర్తి పొందిన తర్వాత 1964 కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటేసింది. అవినీతి మీద కె సంతానం కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ప్రభుత్వానికి చాలా సూటిగా 2 మార్గదర్శకాలను రిలీజ్ చేయడం జరిగింది. సో అవినీతి అనేది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తగ్గిపోవాలంటే కేంద్ర స్థాయిలో లోక్పాల్ వ్యవస్థ, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త ఏర్పాటు చేయాలని చెప్పేసి సంతానం కమిటీ 1964 ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ అవి ప్రభుత్వాలు అమలు చేయలేవు. అయితే పరిపాలనలో ఒక మంచి రీఫార్మ్ తీసుకురావాలి, మంచి సంస్కరణ తీసుకురావాలని చెప్పేసి 1966 ఇందిరాగాంధీ ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1966 మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి ఈ మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం కూడా లోక్పాల్ లాంటి ఒక అవినీతి నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఇచ్చినటువంటి ఆ సలహాల ప్రకారం 1968 భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్పాల్ బిల్లు తయారేశారు. 1968 లోక్పాల్ బిల్లు తయారేసిన తర్వాత దాన్ని పార్లమెంట్లో పెట్టడం జరిగింది, అంటే లోక్సభలో పెట్టడం జరిగింది. లోక్సభలో దాని మీద చర్చ జరిగి దాన్ని ఆమోదింపు చేసుకునే సందర్భంలో బై బ్యాడ్ లక్ 1970 లోక్సభ రద్దు అవడం జరిగింది. లోక్సభ రద్దయిన తర్వాత మళ్ళీ తిరిగి చాలాసార్లు 1971, 1977, 85, 89, 96, 98, 2001, 2004, 2008, 2010 ఇలా చాలాసార్లు లోక్పాల్ బిల్లు పార్లమెంట్ దృష్టికి వచ్చింది. కానీ ఇన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా లోక్పాల్ బిల్లు పాస్ కాలేదు. ఎందుకు పాస్ కాలేదు? ఆ పార్లమెంట్ సభ్యులు మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవినీతిలో ఉన్నవాళ్ళే, చాలామంది కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళే. కాబట్టి ఎక్కడ లోక్పాల్ బిల్లు తీసుకొస్తే తామందరం కూడా ఎక్కడ జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని భయంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎవరు బిల్లు ప్రవేశపెట్టినా వాటిని ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెప్పి ఆ బిల్లు పాస్ కాకుండా చేస్తూ వచ్చారు మన పార్లమెంట్ సభ్యులే. సో ఈ విధంగా లోక్పాల్ బిల్లు పార్లమెంట్ దృష్టి సుమారుగా 12-13 వచ్చింది పార్లమెంట్ దృష్టికి. కానీ వస్తే ప్రయోజనం ఏంటి? మన నాయకులే వారి యొక్క అవినీతికి వారే భయపడి లోక్పాల్ వ్యవస్థ రాకుండా వాళ్ళు కావాల్సి వాంటెడ్గానే ఆ బిల్లు పాస్ కాకుండా చూడడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో 2010-11 తర్వాత అన్నా హజారే భారతదేశమంతటా కూడా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రజలలో ముఖ్యంగా చైతన్యం వచ్చింది. అంతకుముందు ఈ లోక్పాల వ్యవస్థ గురించి కానీ, లోకాయుక్త వ్యవస్థ గురించి కానీ, అవినీతి గురించి కానీ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. అంటే మేధావి వర్గంలో అటువంటి చర్చ ఉండింది, కానీ ఈ యొక్క సామాన్య ప్రజానీకంలో అటువంటి చర్చ లేదు. కానీ ఎప్పుడైతే అన్నా హజారే, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల ఉద్యమాన్ని తీసుకొచ్చారో పెద్ద ఎత్తున, అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. సామాన్య ప్రజానీకం కూడా అవినీతి గురించి, లోక్పాల గురించి, లోకాయుక్త గురించి ఈ అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ వల్ల మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ విధంగా ప్రజల్లో వస్తున్నటువంటి ఈ యొక్క మార్పును గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం 2011 ఏప్రిల్ 8 లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు కోసం కొన్ని సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వాలు సూచించమని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కేంద్ర ప్రభుత్వం 5 మంత్రులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళతో పాటే అన్నా హజారే బృందం ఒకటి, మిగతా కొంతమంది మేధావి వర్గం వాళ్ళు, రకరకాల సమాజంలో రకరకాల స్థాయిలలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఆ లోక్పాల వ్యవస్థ ఏర్పాటు గురించి, దాని నిర్మాణం గురించి అనేక సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అవన్నీ తీసుకొని వాటన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత 2011 కేంద్ర ప్రభుత్వం లోక్పాల్ బిల్లుని రూపకల్పన చేయడం జరిగింది. అయితే లోక్పాల్ బిల్లు 2011 తయారు చేసిన తర్వాత దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదింపజేసుకున్న తర్వాత దాన్ని పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపించారు. అయితే పార్లమెంటరీ స్థాయి సంఘం ఏమని చెప్పిందంటే, ఇది కేవలం లోక్పాల్ అనేది కేంద్ర స్థాయిలో మాత్రం పనిచేస్తుంది, అలా కాకుండా ప్రతి రాష్ట్రానికి కూడా ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలి, కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా లోకాయుక్తను ఏర్పాటు చేసుకోవాలి, కాబట్టి ఈ బిల్లుని లోక్పాల్ బిల్లు 2011 కాకుండా లోక్పాల్ మరియు లోకాయుక్త బిల్లుగా మారిస్తే బాగుంటుందని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రభుత్వానికి సూచన ఇచ్చింది. దాని ప్రకారం
పాత బిల్లు ఏదైతే ఉందో లోక్పాల్ 2011 బిల్లు, దాన్ని రద్దు చేసి దాని ప్లేస్ లో కొత్తగా లోక్పాల్ లోకాయుక్త బిల్లు 2011 గా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇంకా దానికి రాజ్యాంగపరమైనటువంటి భద్రత కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి 116వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తీసుకొచ్చి లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదింపు చేసుకున్నారు, కానీ రాజ్యసభలో దానికి ఆమోదం పొందలేకపోయారు. కాబట్టి రాజ్యాంగ సవరణ బిల్లుగా అది ఆమోదం పొందలేకపోయింది. ఎప్పుడైతే అది రాజ్యాంగ సవరణ బిల్లుగా ఆమోదం పొందలేకపోయిందో తిరిగి మళ్ళీ దాన్ని సాధారణ బిల్లుగా ప్రవేశపెట్టారు. సో సాధారణ బిల్లుగా ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లో అనేక అవరోధాలు ఎదుర్కొని అనేక సమస్యలని సవాళ్ళను దాటుకొని చివరికి అది 2013 డిసెంబర్ 17వ తారీఖున లోక్పాల్ బిల్లు రాజ్యసభ యొక్క ఆమోదం పొందింది. 2013 డిసెంబర్ 18వ తారీఖున లోక్సభ యొక్క ఆమోదం పొందింది. అదేవిధంగా 2014 జనవరి 1వ తారీఖున అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోక్పాల్ బిల్లుకు ఆమోదం ఇచ్చాడు. తర్వాత జనవరి 16 2014 నుంచి లోక్పాల్ బిల్లు దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి రావడం జరిగింది. సో ఈ లోక్పాల్ బిల్లు 2013 ప్రకారం జాతీయ స్థాయిలో ఒక లోక్పాల్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఒక లోకాయుక్తాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ చట్టం మనందుకి తెలియజేస్తుంది. ఈ సో ఈ విధంగా 1959 నుంచి 2013 వరకు కూడా ఈ లోక్పాల్ ఏర్పాటు గురించి అనేక సార్లు అనేక రకమైనటువంటి దోబూచులాట కార్యక్రమాలు జరిగాయి. ఫైనల్ గా మొత్తానికి 2013 ఆ లోక్పాల్ బిల్ని పార్లమెంట్ ద్వారా పాస్ చేసుకోవడం జరిగింది. లోక్పాల్లో అసలు ఎవరెవరు ఉంటారు సార్? లోక్పాల్లో కానీ లోకాయుక్తలో కానీ సాధారణంగా ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే లోక్పాల్ లోకాయుక్త రెండు వాటి యొక్క బాధ్యత పరంగా వాటి యొక్క సారూప్యత పరంగా రెండు ఒకే రకమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. ప్రభుత్వ అధికారుల్లో కానీ ఉన్నత అధికారుల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ సమాజంలో ఉన్నటువంటి రకరకాల సంస్థలకు సంబంధించి కానీ ఎక్కడ అవినీతి ఉన్నా దాన్ని ఎప్పటికప్పుడు బయట తీసుకొచ్చి దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయడం. అయితే లోక్పాల్ అనేది కేంద్ర స్థాయిలో పనిచేస్తే లోకాయుక్త అనేది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంటుంది. భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా 19 కంటే ఎక్కువ రాష్ట్రాలు లోకాయుక్తాన్ని కలిగి ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలా. అయితే లోక్పాల్ ఏర్పడేటప్పుడు సాధారణంగా దాంట్లో ఎవరెవరు ఉంటారనేది అభ్యర్థులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఫోకస్ చేయాలి. ఏంటంటే లోక్పాల్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే, లోక్పాల్ అనేది రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడేటటువంటి ఒక సంస్థ. అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏమీ కాదు, ఎందుకంటే రాజ్యాంగంలో దాని గురించి ఒక ప్రత్యేక అధికరణ కానీ ప్రత్యేక సెక్షన్ ఏమీ క్లాజ్ కానీ లేవు. కాబట్టి అది రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏం కాదు, కేవలం చట్టబద్ధమైన సంస్థ కానీ మనం చెప్పాలి. ఎందుకంటే అది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి లోక్పాల్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. అందులో మొత్తం 9 సభ్యులు ఉంటారు, అంటే ఒక చైర్మన్, 8 సాధారణ సభ్యులు ఉంటారు. కాబట్టి లోక్పాల్ యొక్క నిర్మాణం 1+8 గా మనం గుర్తుపెట్టుకోవాలి. 1+8 అన్నప్పుడు ఒక చైర్మన్ మరియు 8 సభ్యులు ఉంటారు. ఈ 8 సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ 8 సభ్యుల్లో 4 వచ్చేసి జ్యుడిషియల్ మెంబర్స్, అంటే న్యాయశాస్త్ర నిపుణులై ఉండాలి. మిగతా 4 వచ్చేసి వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులుగా ఉండాలన్నమాట. ఆ 4 వచ్చేసి గత 25 నుంచి వాళ్ళకి పరిపాలనా రంగంలో కానీ విజిలెన్స్ రంగంలో కానీ ఆ అవినీతి నిరోధక శాఖలో కానీ కనీసం 25 తగ్గకుండా వాళ్ళకి ఆ నాన్ జ్యుడిషియల్ మెంబర్కి అనుభవం ఉండాలి. మిగతా 4 వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కానీ లేదా సుప్రీంకోర్టు రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులుగా కానీ లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా కానీ పనిచేసినటువంటి న్యాయ నిపుణులై ఉండాలి. సో 8 సాధారణంగా సభ్యులు ఉంటారు. ఈ 8 మనం గుర్తుపెట్టుకోవాల్సింది 50%, అంటే 8 మెంబర్స్లో 4 ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళై ఉండాలన్నమాట. మొత్తం 8 సభ్యులు 50% ఈ వర్గాల వారికి కేటాయించాలి. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు మహిళలకు ఖచ్చితంగా 8 సీట్లు ఖచ్చితంగా వాళ్ళకి తప్పక కేటాయించాలి. అయితే ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 45 నిండిన వారై ఉండాలి. నిండిన వారైన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రజాప్రతినిధులు అయి ఉండకూడదు, అంటే రాజ్యసభ సభ్యత్వం ఉండకూడదు, లోక్సభ సభ్యత్వం ఉండకూడదు, శాసనసభ సభ్యత్వం కానీ శాసనమండలి సభ్యత్వం కానీ ఈవెన్ గ్రామ పంచాయతీలు కూడా వాడికి ఎటువంటి సభ్యత్వం ఉండకూడదు, అంటే ఏ చట్ట సభలలో కూడా వారు సభ్యులై ఉండకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలా. అయితే ఈ లోక్పాల్ యొక్క చైర్మన్ కానీ సభ్యులు కానీ వీరిని ఎవరు నియమిస్తారంటే, కేంద్ర స్థాయిలో ఉండేటటువంటి ఒక అత్యున్నత ఎంపిక కమిటీ వీళ్ళని ఎంపిక చేస్తుంది. ఆ ఎంపిక కమిటీలో సెలక్షన్ కమిటీలు ఎవరుంటారంటే, భారత ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ స్పీకరు, అదేవిధంగా భారత ప్రధాన న్యాయమూర్తి లేదా అతని చేత నామినేట్ చేయబడే వేరొక వ్యక్తి, రాష్ట్రపతి నామినేట్ చేసేటటువంటి ఒక విశిష్ట వ్యక్తులు 5 ఉంటారు. ఈ 5 ఉన్నటువంటి ఆ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ సెలక్షన్ కమిటీ లోక్పాల్
లో సభ్యులుగా లేదా చైర్మన్ గా సూచించిన వ్యక్తులందరి యొక్క వివరాలను సేకరించి ఎవరైతే ఈ వ్యవస్థలు సక్రమంగా ఉంటారో పనిచేస్తారో సూట్ అవుతారో వాళ్ళందరి యొక్క అర్హతలు పరిశీలించి ఈ ఎంపిక కమిటీ అనేది ఫైనల్ గా లోక్పాల్ యొక్క చైర్మన్ ని మరియు సభ్యుల్ని ఎంపిక చేస్తారు. సో ఓవరాల్ గా లోక్పాల్ కమిటీలో 1+8 ఉంటారు. వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 70 సంవత్సరాలు లేదా 5 ఏళ్ళు. అంటే వాళ్ళు 5 ఏళ్ళు పదవీ కాలంలో ఉంటారు లేదా ఆ లోపు వాళ్ళకి 70 ఇయర్స్ పూర్తి అయిపోతే వాళ్ళ వెంటనే పదవికి పదవీ విరమణ చేయవలసి ఉంటుంది. సో 70 ఇయర్సా 5 ఇయర్సా ఈ రెండింటిలో ఏది ముందైతే అది కొనసాగే అవకాశం ఉంటుంది. వీరి యొక్క జీతభత్యాలు కూడా రాష్ట్రపతి చేత వీళ్ళందరూ నియమించబడతారు కాబట్టి రాష్ట్రపతి చేత వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయబడతారు కాబట్టి సాధారణంగా లోక్పాల్ యొక్క చైర్మన్ కి భారత ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనంతో సమానంగా ఉంటుంది. మిగతా 8 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం భారత సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తులకి ఎటువంటి జీతభత్యాలు ఉంటాయో అటువంటి జీతభత్యాలు వీరికి లభిస్తాయని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ మనకు ఒకవేళ అడిగితే ఎలా అడగచ్చు అంటే లోక్పాల్ చైర్మన్ మరియు సభ్యులను ఎంపిక చేసే కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అని చెప్పేది అడిగేదానికి అవకాశం ఉంటుంది. లోక్పాల్ కమిటీని నియమించేటటువంటి లేదా ఎంపిక చేసేటటువంటి కమిటీలు ఎవరెవరు ఉంటారంటే మళ్ళీ మీకోసం ఒకసారి చెప్తున్నాను. భారత ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారత ప్రధాన న్యాయమూర్తి లేదా అతని చేత నియమించబడ్డ ఒక వ్యక్తి, రాష్ట్రపతి చేత నియమించబడ్డ మరొక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఈ 5 మంది చేత ఉన్నటువంటి ఎంపిక కమిటీ ఈ లోక్పాల్ యొక్క చైర్మన్ మరియు సభ్యులను ఎంపిక చేస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. లోక్పాల్ పరిధిలోకి ఎవరు వస్తారు ఎవరు రారు సార్? సో సాధారణంగా లోక్పాల్ అనేది అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉద్యోగస్తులు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఇతర సభ్యులు వీళ్ళందరూ కూడా లోక్పాల పరిధిలోకి వస్తారు. రాష్ట్రపతి తప్ప అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి న్యాయ వ్యవస్థలు తప్ప, అదేవిధంగా భారతదేశంలో ఉచితంగా సర్వీసులు అందించేటటువంటి సేవా సంస్థలు తప్ప, స్వచ్ఛంద సేవా సంస్థలు తప్ప, సాయుధ బలగాలు తప్ప మిగతా వారందరూ వస్తారు. అంటే భారత ప్రధానమంత్రితో సహా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఇక సమాజంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, సంస్థలు, ట్రస్టులు, ఇలాంటి ప్రతి ఒక్కరు వస్తారు. ఎవరు రారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఎవరు వస్తారు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లోక్పాల్ పరిధిలోకి ఎవరు రారంటే సాయుధ బలగాలు రావు, భారత న్యాయ వ్యవస్థ రాదు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు రావు. ఇవి కాకుండా మిగతా వాళ్ళందరూ వస్తారు. ఈవెన్ వివిధ వ్యక్తుల చేత నడపబడేటటువంటి ట్రస్టులు, కార్పొరేషన్లు, విదేశాల నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి విదేశాల నుంచి భారతదేశానికి రకరకాల రూపంలో డబ్బులు తీసుకొచ్చేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఫెరా చట్టం ప్రకారం 10 లక్షల కంటే మించి ఎవరైతే విదేశాల నుంచి మన దేశానికి డబ్బు రూపంలో, నగదు రూపంలో పంపిస్తున్నారో అటువంటి సంస్థలు కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రితో సహా అన్ని రకాల ప్రజాప్రతినిధులు, అన్ని రకాల ఉద్యోగులు, అన్ని రకాల వ్యక్తులు ఈ యొక్క లోక్పాల్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లోక్పాల్ వ్యవస్థ ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? లోక్పాల్ అనేది ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేశారనే దానికి సమాధానం వచ్చేసి, ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేశారంటే మనం మొదట్లో చెప్పుకున్నాం 1959 నుంచే ఆ లోక్పాల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సుమారుగా 12-13 సార్లు పార్లమెంట్ దగ్గరికి ఆ బిల్లు వచ్చింది. అయినా కానీ మన ప్రజాప్రతినిధులలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, మన పార్లమెంట్ సభ్యులలో ఆ లోక్పాల్ని ఏర్పాటు చేయాలన్న దృఢ నిశ్చయం లేకపోవడం వల్ల, ప్రజల్లో ముఖ్యంగా ప్రజల నుంచి అటువంటి ప్రతిస్పందన లేకపోవడం వల్లే ఇన్ని రోజులు ఆలస్యమైంది. కానీ యాక్చువల్గా అయితే ఖచ్చితంగా దీన్ని ముందుగానే ఏర్పాటు చేయవలసి ఉంది. అయితే ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే 2018 సెప్టెంబర్ 27 తారీఖున భారతదేశం లోక్పాల్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, లోక్పాల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఆయన నేతృత్వంలో ఒక లోక్పాల్ అన్వేషణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లోక్పాల్ అన్వేషణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2018 సెప్టెంబర్ 27 తారీఖున ఈ లోక్పాల్ అన్వేషణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లోక్పాల్ అన్వేషణ కమిటీకి చైర్మన్గా ఎవరు నేతృత్వం వహించారంటే మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అని చెప్పేసి మనం చెప్పాలి. ఇందులో సుమారుగా చాలామంది సభ్యులు ఉన్నారు. అరుంధతి భట్టాచార్య మాజీ ఎస్బీఐ చీఫ్, అదేవిధంగా ఏ సూర్యప్రకాష్ ప్రసార భారతి చైర్మన్, ఏఎస్ కిరణ్ కుమార్ మాజీ ఇస్రో చైర్మన్, జస్టిస్ సక్రామ్ సింగ్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, వీళ్ళతో పాటే గుజరాత్ మాజీ డీసీపీ సబీర్ హుస్సేన్, ఎస్ ఖాండ్వాలా,
లలిత్ కే పన్వీర్, రంజిత్ కుమార్ మాజీ సొలిసిటర్ జనరల్ వీళ్ళందరితో కలిపి గతంలో 2018 సెప్టెంబర్ 27 లోక్పాల్ ఏర్పాటు కోసం ఒక అన్వేషణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్పాల్ అన్వేషణ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సిఫార్సుల ప్రకారం, ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు మొత్తానికి అనేక రోజులు ఎదురుచూపు ఫలించిన తర్వాత లోక్పాల్ కమిటీని మార్చి 19, 2019 ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకాయుక్త కానీ లోక్పాల్ వల్ల కానీ అవినీతి తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్గా మనం ఇక్కడ ఒకటి భావించాలి, లోక్పాల్ లోకాయుక్తాల వల్ల దేశంలో అవినీతి తగ్గుతుందా లేకపోతే ప్రభుత్వ శాఖలలో లంచుకొండతనం తగ్గుతుందంటే మనం సానుకూలంగానే స్పందించాలి, తగ్గుతుందనే భావించాలి. ఎందుకంటే ఒక వ్యవస్థ మనల్ని 24 అవర్స్ నిఘా పెట్టి ఉంది మన మీద, ఒక వ్యవస్థ మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని ప్రశ్నిస్తుంది, కోర్టు గిడుస్తుందని చెప్పేసి ఒక భయం అనేది మనకుంటే ఖచ్చితంగా సంబంధిత అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ తప్పు చేయడానికి భయపడతాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఈ లోక్పాల్ లోకాయుక్త వ్యవస్థలు అనేవి ఎవరి చేత ఏర్పాటు చేయబడతాయి? ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి వాళ్ళు సాధారణంగా జనరల్గా ప్రభుత్వానికి అనుకూలంగానే ఎక్కువ సార్లు వాళ్ళు ప్రవర్తించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అధికారులు చిన్న స్థాయి ప్రజల మీద వాళ్ళకి ప్రతాపం చూపే అవకాశం లేకపోలేదు. కానీ ఈ లోక్పాల్ లోకాయుక్త ఉండడం వల్ల, ఏర్పాటు చేయడం వల్ల అవినీతి పూర్తిగా తగ్గుతుందని చెప్పేసి మనం ఏమాత్రం భావించలేం. ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి లంచగొండితనం కానీ అవినీతి కానీ ఇటువంటివి తగ్గించడానికి అనేక అవినీతి నిరోధక శాఖలు మన దేశంలో పనిచేస్తున్నాయి. సిబిఐ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఇటువంటి అవినీతి నిరోధక శాఖలు చాలా పనిచేస్తున్నాయి. రా కానీ ఇటువంటి అనేక సంస్థలు మన దేశంలో పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం అంతే, ఒక అదనపు సంస్థ మాత్రమే. ఎందుకంటే సిబిఐ చేయలేని పని మనము లోక్పాల్ చేస్తుందంటే మనము మేబీ నమ్మలేకపోవచ్చు. ఎందుకంటే సిబిఐ అనేది కూడా ఒక పెద్ద అవినీతి నిరోధక సంస్థ. కాబట్టి ఆ సంస్థనే కొన్నిసార్లు అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈవెన్ గతంలో మనం చూసినట్లయితే సిబిఐ మాజీ చీఫ్ అవినీతిలు కూరుకుపోయి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో లోక్పాల్ లోకాయుక్త రావడం వల్ల దేశంలో అవినీతి పూర్తిగా తగ్గుతుందంటే పూర్తిగా తగ్గదు, కానీ కొంచెం తగ్గుతుంది. అంటే దాని ప్రభావం అయితే సానుకూలంగానే ఉంటుందని చెప్పేసి మనం గమనించగలం. అయితే ప్రజల్లో మార్పు రావాలి, అధికారుల్లో మార్పు రావాలి. మన దేశం, మన ఆర్థిక వ్యవస్థ, మన సమాజం, మనం నిబద్ధతగా పనిచేయాలన్నటువంటి ఒక సామాజిక మానవత దృక్పథంతో ఉన్నటువంటి మార్పు కనుక, ఆ పరిణితి కనుక జనాల్లో అధికారులు రానంత వరకు, లంచగొండితనం అవినీతి కేసులలో కూరుకుపోయినటువంటి నాయకులను పార్లమెంటుకు పంపించేటటువంటి జనం ఉన్నంత వరకు ఇటువంటి లోక్పాల వ్యవస్థలు, లోకాయుక్త వ్యవస్థలు అవినీతిని అరికడతాయని చెప్పేసి మనం అనుకోవడం పొరపాటుగానే ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ఒక విషయం గమనించాలి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్పాల్ని ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 19, 2018 అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇండియా యొక్క మొట్టమొదటి లోక్పాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో ఈ యొక్క లోక్పాల్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో సభ్యులు ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మీకోసం అభ్యర్థుల పేరు ఒకసారి. ఈ లోక్పాల్ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉన్నారంటే, చైర్మన్గా పినాకి చంద్రఘోష్, సభ్యులు వచ్చేసి అర్చన రామసుందరం, దినేష్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్, జస్టిస్ దిలీప్ బి భోష్లే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి. మళ్ళీ ఒకసారి చెప్తాను, పినాకి చంద్రఘోష్ లోక్పాల్ కమిటీకి చైర్మన్, సభ్యులు వచ్చేసి అర్చన రామసుందరం, దినేష్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్, జస్టిస్ దిలీప్ బి భోష్లే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి, జస్టిస్ అభిలాష్ కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి. మొదటి 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్ అయితే, చివరి 4 న్యాయ నిపుణులు చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్పాల్ కమిటీ ఏర్పాటైంది. మరి లోక్పాల్ కమిటీ ఏమాత్రం ప్రభావవంతంగా పనిచేస్తుంది, ఏమాత్రం అవినీతిని తగ్గిస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 19-20 రాష్ట్రాల్లో లోకాయుక్త ఉన్నాయి, మరి అవి ఏం సాధిస్తున్నాయో, ఎలా అవినీతిని ఏ విధంగా తగ్గిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇకపైన సరే ఈ లోక్పాల్ లోకాయుక్త లాంటి వ్యవస్థలు సమగ్రంగా సక్రమంగా పనిచేసి భారతదేశంలో అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గిస్తా అని చెప్పేసి మనం ఆశించడం కంటే అంతకుమించి ఏం చేయలేం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.